మీ అఖిల, మీ అందరి కోసం ఒక మంచి ఫేస్ క్లెన్సర్ అనేది తీసుకొచ్చేసింది. కొన్ని ఫేస్ క్లెన్సర్స్ ఎలా ఉంటాయంటే, నేనేం చెప్పట్లేదు, కానీ కొన్ని ఫేస్ వాష్లు ఎలా ఉంటాయంటే, మనం యూజ్ చేయగా చేయగా మన స్కిన్ అనేది డార్క్ అయిపోతుంది. కానీ ఇవాళ ఫేస్ క్లెన్సర్ కానీ ఫేస్ వాష్ మీరు ఇవాళ నేను చెప్పింది, నేను చెప్పినట్లే మీరు చేశారంటే, మీ ఫేస్ చేయగా చేయగా డార్క్ టోన్ కాదు కదా, ఈవెన్ మీ స్కిన్ టోన్ అన్నది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అదేంటి, మీరు రోజు డైలీ చేయగా 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 మీ స్కిన్ అనేది లైట్ అయిన పోవడం, బ్రైట్ అయిన అవడం, ఇన్స్టెంట్ గ్లో కూడా వస్తుంది. అలాగే ఏ మాస్క్ ఏ ఫేస్ ప్యాక్ పెట్టుకునే మాకు అన్నది ఫేస్ కేర్ మేము చేసుకోలేకపోతున్నాం. ప్రతి ఒక్కళ్ళు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ, ప్రతి వాళ్ళు యూస్ చేయొచ్చు. ఏ సైడ్ ఎఫెక్ట్ అనేది, ఇదొక్కటి యూస్ చేశారంటే మీ స్కిన్ అన్నది ఇంకా ఏ చేయకపోయినా, జస్ట్ మీరు ఇది ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత జస్ట్ మీరు మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ అన్నది అప్లై చేసుకున్నా సరిపోతుంది. అదేంటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూసేద్దాం, పదండి. సబ్స్క్రైబర్స్ అండ్ లవ్లీ ఆడియన్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి. పాజిటివ్ గా థింక్ చేస్తున్నారా లేదా? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. పాజిటివ్ థింకింగ్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఉన్నారా లేదన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడే. మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారా లేకపోతే నా పేరు అఖిల, ఛానల్ పేరు సబ్స్క్రైబ్ అఖిల్. ఎంతో అమేజింగ్ డే అవన్న వారంలో 3 రోజులు మండే వెళ్ళదు. ఫ్రైడే మార్నింగ్ 8 o'clock కి మీ అందరి కోసం మీ అఖిల తీసుకొచ్చేస్తోంది 8 o'clock కి. సో అందుకని ఏది మిస్ చేయకుండా చూసేయాలి. కొత్త వ్యూవర్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా, అలా అయితే ఎరబడుతుంటుంది, వెంటనే క్లిక్ చేసేయండి. ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత ఎందుకు చేయలేదా అని బాధపడతారు. సో అందుకనే బాధపడక్కర్లేకుండా ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసేస్తే మన ఫ్యామిలీ మెంబర్ అయిపోతారు. పక్కనే ఉన్న బెల్ అకౌంట్ క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఆ వీడియో అనేది వెంటనే ఆ రెమెడీ అనేది ట్రై చేసేయచ్చు. ఆ బెనిఫిట్ అనేది 0 కెమికల్స్, 0 నెగిటివ్ ఎఫెక్ట్ తో మీ ఇంట్లోనే మీ కంఫర్ట్ జోన్ లో మీరు చేసేసుకోవచ్చు. సో ఈ వీడియో అనేది చాలా మందికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో అందుకని లైక్ చేసేయండి, షేర్ చేయడం అసలు మర్చిపోకండి. ఇవాళ వచ్చేసి ఫేస్ వాష్ గురించి. మంచిగా మన ఫేస్ వాష్ కొన్ని ఎలా ఉంటాయంటే, మనం చేయగా రోజు యూస్ చేసి చేసి ఆపేసిన తర్వాత డార్కర్ షేడ్ కి తీసుకెళ్తాయి. సో అలా కాకుండా ఇప్పుడు మన ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అవే సేమ్ కొలతలతో మీరు అలాగే మీరు యూస్ చేశారంటే మీ స్కిన్ అన్నది టెక్స్చరే మారిపోతుంది, మీ స్కిన్ టోన్ కూడా చేంజ్ అవుతుంది, అలాగే మీ స్కిన్ అన్నది ఇంప్రొవైజ్ అవుతుంది. ఎందుకంటే హెల్దీగా మన ఇంట్లో న్యాచురల్ గా మన బయట కెమికల్ తక్కువ యూజ్ చేసి ఎక్కువ మన న్యాచురల్ గా ఉండే ఫేస్ వాష్ లో మనం యూజ్ చేస్తే స్కిన్ క్లెన్స్ అవ్వడంతో పాటు మన స్కిన్ అన్నది కూడా మంచిగా హెల్తీగా కూడా కనిపిస్తూ ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. సో అందుకనే ఇవాళ మన ఫేస్ వాష్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. సో ఫస్ట్ మనకు కావాల్సింది ముల్తాని మిట్టి. డ్రై స్కిన్ వాళ్ళు వెంటనే అనుకుంటారు ముల్తాని మిట్టి యూజ్ చేస్తుంది ఏంటి అట్లా అనుకుంటారు. సో ఏమి భయపడక్కర్లేదు, డ్రై స్కిన్ వాళ్ళకి ఒక స్పూన్ అనేది ముల్తాని మిట్టి తీసుకోండి. తర్వాత ఏం చేయాలన్నది నేను చెప్తాను, ఓకేనా? సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఒక స్పూన్ అనేది ముల్తాని మిట్టి తీసుకోవాలి, ఓకేనా? సో ఆ తర్వాత ఒక స్పూన్ అనేది ఆరెంజ్ పీల్ పౌడర్ తీసుకోండి. అందరికీ తెలుసు కదా అసలు ముల్తాని మిట్టి అన్నది చాలా బాగా క్లెన్స్ చేస్తుంది, అలాగే ఎక్సెస్ ఆయిల్ ని కూడా తీసేస్తుంది. మంచిగా మన స్కిన్ ని కూడా ఇంకే మనకి ఏ సోప్ అనేది అక్కర్లేకుండా అంత బాగా క్లీన్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ మనకి యాక్నే మార్క్స్ ఉన్నా సరే, ఆ తర్వాత డార్క్ స్పాట్స్ ఉన్నా సరే సాల్వ్ చేయడానికి ఇప్పుడు ఆరెంజ్ పీల్ పౌడర్ అనేది యూస్ చేస్తున్నాం. సో ఒక స్పూన్ అనేది ఆరెంజ్ పీల్ పౌడర్ వేసుకోండి. సో వేసుకుని ఆ తర్వాత నెక్స్ట్ మన ఇంగ్రీడియంట్ వచ్చేసి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది, ఓపెన్ పోర్స్ ఉన్నాయి కూడా సాల్వ్ చేస్తుంది. సో మంచిగా మనకి ఒక మంచి ఫ్రేగ్రెన్స్ ఇస్తుంది. అదేంటి అంటే శాండిల్వుడ్ పౌడర్. సో శాండిల్వుడ్ పౌడర్ అనేది ఒక స్పూన్ తీసుకోండి, మంచి ఫ్రేగ్రెన్స్ ఇస్తుంది, అలాగే ఓపెన్ పోర్స్ ని కూడా సాల్వ్ చేస్తుంది. కావాలంటే చదవండి, మీకు ఓపెన్ పోర్స్ ప్రాబ్లం ఉంటే శాండిల్వుడ్ పౌడర్ పేస్ట్ చేస్తే మొహానికి పెట్టుకున్నా సరే ఓపెన్ పోర్స్ అన్నది కూడా తగ్గిపోతుంది. సో అందుకనే మినిమైజ్ అవుతాయి. ఆ తర్వాత మీరు ఏ టోనర్ అనేది యూజ్ చేసినా సరే మీకు మంచిగా ఆ ఓపెన్ పోర్స్ ఇష్యూ అన్నది చాలా పెద్దగా ఉన్నది కొంచెం తక్కువగా కనపడుతూ ఉంటాయి అనమాట. సో అందుకని మంచిగా శాండిల్వుడ్ పౌడర్ ని స్కిప్ చేయొద్దు. అసలు నేను చెప్పే ఏ ఇంగ్రీడియంట్ అనేది కూడా స్కిప్ చేయొద్దు. సో నెక్స్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి మన స్కిన్ ని ఈవెన్ టోన్ గా ఉంచడానికి, పిగ్మెంటేషన్ తగ్గించడానికి, పింకిష్ గ్లో అనేది తీసుకురావడం, ఇన్స్టెంట్ గ్లో అనేది తీసుకురావడానికి బీట్రూట్ పౌడర్. సో బీట్రూట్ పౌడర్ అనేది 2 స్పూన్స్ తీసుకోవాలి. అదే మనకి ఇంగ్రీడియంట్ ఇప్పుడు మన ఫేస్ వాష్ కి అదే మెయిన్ అనమాట, యాక్టివ్ గా పనిచేస్తుంది. సో అందుకని ఒక 2 స్పూన్స్ అన్నది మనం బీట్రూట్ పౌడర్ తీసుకోవాలి. సో మీ దగ్గర బీట్రూట్ పౌడర్ లేకపోతే బీట్రూటే ఉందంటే మీ దగ్గర, అది మీరేం చేయాలంటే డ్రై చేసేది పీల్ చేసేయండి, డ్రై చేసేసుకోండి ఎండలో. ఆ తర్వాత మీరు మిక్సీ పట్టేస్తే పౌడర్ అన్నది రెడీ అయిపోతుంది. ఆరెంజ్ పీల్ పౌడర్ కూడా మీ దగ్గర లేకపోతే, మీ దగ్గర ఆరెంజ్ పీల్ అన్నది ఉంటే డ్రై చేసేసుకుని మిక్సీ చేసేసుకుంటే పౌడర్ అనేది రెడీ అయిపోతుంది. ఆ తర్వాత
మీకు నేనేమి మేము ప్రిపేర్ చేసుకోలేము, మేము బయట ఏదైనా కొనుక్కుంటాం, ఏదైనా సజెస్ట్ చేయాలి అనుకుంటే నేను ఇప్పుడు యూస్ చేసే ఆ పౌడర్స్ అన్ని లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. సో గ్యారంటీగా వెళ్ళండి, మంచి హెర్బల్ ప్రోడక్ట్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము, అంత ఫ్రెష్ గా ఉంటుంది. సో లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, సో గ్యారంటీగా వెళ్ళి చెక్అవుట్ చేయండి. చాలా మంచి ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకున్న తర్వాత మీ దగ్గర బీట్రూట్ ఏ ఉంటే జ్యూస్ కూడా చేసుకుని ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ లో కూడా మీ పౌడర్ లో కూడా మిక్స్ చేసుకోవచ్చు. మీ దగ్గర అన్ని పౌడర్ లో మిక్స్ చేసుకుంటే గ్యారెంటీ గా ఏ టైప్ కంటైనర్ లో స్టోర్ చేసుకుని మీరు బాత్రూమ్ లో పెట్టేసుకోండి. రోజు అప్లికేషన్ అన్నది 3 టైమ్స్ a day చేయొచ్చు, 2 టైమ్స్ a day చేయొచ్చు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఫేస్ ప్యాక్ లాగా ఇది అప్లై చేసుకోవచ్చు, ఫేస్ వాష్ లాగా మాస్క్ లాగా అప్లై చేసుకోవచ్చు, ఫేస్ వాష్ లాగా క్లెన్స్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు కావాలనుకుంటే ఇంకా నెక్స్ట్ ఇప్పుడు దేంతో మిక్స్ చేయాలి అన్న డౌట్ అన్నది మీకు ఉంటే ఆయిలీ స్కిన్ వాళ్ళది రోజ్ వాటర్ తో చేసుకోండి. డ్రై స్కిన్ వాళ్ళైతే కొంచెం కోకోనట్ ఆయిల్ గాని గ్లిజరిన్ గాని వేసుకుని ఆ తర్వాత పాలతో మిక్స్ చేసేసుకోండి, ఓకేనా? లేకపోతే పాలతో కాకపోతే రోజ్ వాటర్ తో కూడా మీరు మిక్స్ చేసుకోవచ్చు, కానీ డ్రై అవుతుంది కాబట్టి చాలా డ్రై స్కిన్ వాళ్ళు కొంచెం కోకోనట్ ఆయిల్ కానీ గ్లిజరిన్ కానీ మిక్స్ చేసుకోండి, మీకు డ్రైనెస్ అన్నది ఉండదు, ఓకేనా? సో నెక్స్ట్ నార్మల్ స్కిన్ వాళ్ళు మీరు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. పెరుగు వేసుకోవచ్చు, మజ్జిగ వేసుకోవచ్చు, పాలు వేసుకోవచ్చు, నార్మల్ వాటర్ వేసుకోవచ్చు, రోజ్ వాటర్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ప్యాచ్ టెస్ట్ చేసుకోండి, అప్పుడు వేసుకోండి, ఓకేనా? మీరు కూడా ఏది సూట్ అయితే అది వేసుకోవాలి, ఓకేనా? సో సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఆరెంజ్ పీల్ పౌడర్ పడ పోతే స్కిప్ చేయండి, కాలించి లేకపోతే కొంచెమే వేసుకోండి. ఇక్కడ సైడ్ ఎఫెక్ట్ అయితే ఏమి రాదు. ఇవంతా ఇప్పుడు అప్లికేషన్ ఏంటి అంటే మీరు ఏది మిక్స్ చేయాలనుకుంటే అది మిక్స్ చేసుకుని కొంచెమే మిక్స్ చేసేసుకుని మీ చేతిలో వాటర్ మిక్స్ చేసుకుని కూడా మీ ఫేస్ అన్నది మామూలుగా ఫేస్ వాష్ మీరు ఎలా చేసుకుంటారో అలాగే చేసేసుకోవచ్చు. సో చేసేసుకున్న తర్వాత మామూలుగా మీకు మంచి సప్పుల్ గా ఉంటుంది, ఇన్స్టెంట్ గ్లో అనేది ఉంటుంది. బయట ఫేస్ వాష్ లాగా మీకు నూరగా అయితే రాదు, మన డ్రై పౌడర్ లో యూస్ చేస్తున్నాం కాబట్టి నూరగా రాకపోయినా మంచిగా క్లీన్ చేస్తుంది, చాలా బాగా క్లీన్ చేస్తుంది. సో నమ్మండి నన్ను, గ్యారంటీగా ట్రై చేయండి. నేను బిఫోర్ ఆఫ్టర్ అన్నది పిక్ నేను చెప్తాను, అది చూసారంటే మీకు గ్యారంటీగా అది మీకు ఇన్స్టెంట్ గ్లో అనేది మీకు తెలిసింది వచ్చింది అని మీకు నమ్మకం ఉంటే గ్యారంటీగా ట్రై చేయండి, మంచి ఇన్స్టెంట్ గ్లో అనేది మీకు వచ్చేస్తుంది. సో చూసేసారు కదా ఎంత సింపుల్ గానే మనం ఇంట్లోనే డిఐవై ఫేస్ వాష్ అన్నది నూరగా వస్తేనే మన ఫేస్ క్లీన్ అయింది, నూరగా వస్తే నూరగా అన్నది అప్పుడు మన ఫేస్ మీద ఉంటిపోయి కూడా మనకి డ్యామేజ్ కూడా చేస్తుంది. సో అందుకే నూరగా రాకపోయినా సరే ఈ డిఐవై ఫేస్ వాష్ అనేది యూస్ చేస్తే ఇంకా మీరు ఏ స్కిన్ కేర్ అన్నది ఏ ప్యాక్ అన్నది మాస్క్ అన్నది కూడా మీరు పెట్టుకోకర్లేదు, ఇది ఒక్కటే మీకు అన్నిట్లాగా పనిచేస్తుంది అనమాట, సబ్స్టిట్యూట్ అనమాట. సో మంచిగా మీరు ఫేస్ వాష్ చేసేసుకున్న తర్వాత స్కిన్ కేర్ రొటీన్ అనేది చేసుకోవాలి. మీ దగ్గర టోనర్ ఉంటే టోనర్ అప్ చేసుకోండి, అదే అప్లై చేసుకోండి. టోనర్, మాయిశ్చరైజర్, అలాగే సిరమ్ ఉంటే సిరమ్ కూడా పెట్టుకోండి. ఆ తర్వాత సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇంట్లో ఉన్నా సరే బయటకు వెళ్ళినా సరే ఏదైనా సరే సన్ స్క్రీన్ అనేది ఇప్పుడు ఇంకా మార్చ్ వచ్చేస్తుంది, సమ్మర్ అనేది వచ్చేస్తుంది. సో అందుకనే సన్ స్క్రీన్ అనేది ఇంకా ఇంకా ఇంపార్టెంట్, ఇంకా మన స్కిన్ ని డ్యామేజ్ చేయకుండా. సో ఇప్పుడు మనం ఫేస్ వాష్ యూస్ చేసాం కానీ స్కిన్ అనేది మనకి డర్ట్ అంతా పోయి ఎక్సెస్ ఆయిల్ పోయి బయట పొల్యూటెంట్ మన స్కిన్ కి పట్టేసింది అదంతా కూడా పోయింది కాబట్టి స్కిన్ అనేది మనకి సెన్సిటివ్ గా ఉంటుంది. సో అందుకని స్కిన్ కేర్ రొటీన్ అనేది చేసుకున్నారంటే మీ స్కిన్ అనేది ఇంకా మంచిగా హెల్దీగా ఉంటుంది, ఈ ఇన్స్టెంట్ గ్లో అనేది సస్టైన్ అయి ఉంటుంది. సో అందుకని గ్యారంటీగా ట్రై చేయండి. ఇక్కడితో మీ అక్కలే సెలవు తీసుకుంటుంది, మళ్ళీ మ్యాజిక్ రెమెడీతో మీరు ఏమనుకుంటున్నారు, మీరు ఫేస్ వాష్ యూజ్ చేసిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి అనేది నాకు కామెంట్ చేసి చెప్పడం అసలు మర్చిపోవద్దు. సో ఇక్కడతో మీ అక్కడ సెలవు తీసుకుంటుంది, మళ్ళీ మ్యాజిక్ రెమెడీతో మళ్ళీ మీ ముందు ఉంటుంది. మీ అక్కడ అప్పటివరకు జాగ్రత్తగా ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి వెళ్ళండి, ఓకేనా? సో మళ్ళీ మంచి రెమెడీతో మళ్ళీ మీ ముందు ఉంటుంది. మీ అక్కడ అప్పటివరకు జాగ్రత్తగా ఉండండి, బాయ్.